హైదరాబాద్ టీవీఎస్ పబ్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పబ్ నిర్వాహకులు పలు రాష్ట్రాల నుంచి యువతులను పిలిపించి వారితో అసాంఘిక నృత్యాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి పబ్ నిర్వాహకులతో పాటు మొత్తం 140 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ టీఓఎస్ పబ్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పబ్ నిర్వాహకులు పలు రాష్ట్రాల నుంచి యువతులను పిలిపించి వారితో అసాంఘిక నృత్యాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక దీనికి సంబంధించి పబ్ నిర్వాహకులతో పాటు మొత్తం 140 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, హైదరాబాద్ టీఓఎస్ పబ్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? బంగారాజు పోలీస్ స్టేషన్ పరిధిలోని టీఓఎస్ పబ్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. రాత్రి అయితే మొత్తం 40 మంది యువతులతో అసాంఘిక నృత్యాలు చేస్తున్నట్టు కూడా పబ్ నిర్వాహకులు చేస్తున్నట్టు కూడా ఈ ఎస్ఓటి పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కూడా మొత్తం 140 మందిని ఎస్ఓటి పోలీసులు అదుపులోకి వారిని తీసుకొని కూడా విచారిస్తున్నారు. అయితే పబ్కు సంబంధించి కస్టమర్లని ఆకర్షించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన యువతుల్ని ఇక్కడికి తీసుకొచ్చి వారితో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నట్టు కూడా నిర్వాహకులు చేస్తున్నట్టు కూడా పోలీసులు తెలుసుకున్నారు. ఈ క్రమంలో కూడా ఒకసారి మెరుపు దాడి చేసి వారి అందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే టైల్స్ అండ్ స్పిరిట్ అదంటే ఈ పబ్ స్పిరిట్ అనే పబ్ ఇది. అయితే దీనిపై కూడా ఈ ఎస్ఓ అంటే గతంలో కూడా చూస్తున్నాం, ఇటీవల కాలంలో ఈ పబ్పై కూడా ప్రధానంగా ఆకర్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి యువతుల్ని తీసుకొస్తున్న పరిస్థితుంది. ఈ క్రమంలో కూడా ఈ పబ్ లో కూడా అదే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి యువతుల్ని తీసుకొచ్చి అసాంఘిక నృత్యాలు చేస్తున్న క్రమంలో కూడా సమాచారం అందుకున్న ఎస్ఓటి పోలీసులు వారిని అందరినీ అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 140 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే దీనిపై పబ్ పై కూడా కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఓకే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.